ఇస్తారు కానీ ఇప్పటికైనా దయచేసి ఈ యొక్క టీపీఎస్ మన యొక్క మనవిని అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. అంటే యూటీఎఫ్ సంఘాలు ఏ మండలాల్లో అయితేవి ఆ యొక్క యూటీఎఫ్ మండల శాఖలు కూడాను పాదయాత్రలో సీఎం జగన్ని కలవటం జరిగింది. అయితే ప్రతి దగ్గర కూడాను నేను మా ప్రభుత్వం వస్తే నేను వెంటనే సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పేసి ప్రతి దగ్గర హామీ ఇస్తూ వచ్చింది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఎలాంటి డిఏ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తప్పనిసరిగా ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తానంటూ వచ్చింది. ఇప్పటికీ 15 నెలలు అయినా కానీ సిపిఎస్ గురించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకపోవటం కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ ఉంది. అయితే ఈ కరోనా రావటం వల్ల ఉద్యమాలు ఆగుతాయి అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యూటీఎఫ్ అనేది ఉద్యమాలకు ముందుండి ప్రతి విషయాన్ని సాధించుకుంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం ఈ సిపిఎస్ పెట్టినప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ అమల్లోకి వచ్చింది. దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూటీఎఫ్ కావల ప్రాంతీయ మండల శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతమయ్యే వరకు యూటీఎఫ్ ఇదే విధంగా కొనసాగుతుందని ఈ సత్యాగ్రహ దీక్షకు విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మన ఆవేదనని మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఆసరా పెన్షన్ కంటే దారుణంగా వస్తున్న 70,000 80,000 శాలరీ తీసుకున్న ఎంప్లాయీస్కి కూడా ఆసరా పెన్షన్ కంటే అద్దుమానంగా ఈ పెన్షన్ రావడాన్ని వ్యతిరేకించి ఆయన గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము యూటీఎఫ్ కొండాపురం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దాని యొక్క ఆ బానిస సంఖ్యలు లాంటి ఆ సంఖ్యలను నేను ఛేదిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు కావచ్చు ఆ సంకల్ప యాత్రలు కావచ్చు ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరోసారి మేము కోరుకుంటూ జిందాబాద్ జిందాబాద్. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల హామీగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ ఈ రోజుకి కూడా దాని గురించి స్పష్టంగా ఇంకా కొంత సందిగ్ధంగా రద్దు చేస్తామనే మాట కూడా గట్టిగా నోట్లోంచి ఈరోజు రాని పరిస్థితి. అయితే ఈరోజు ఆయన చెప్పినట్టుగా మాట తప్పను మడమ తిప్పను అన్నారు. ఏది చెప్పొద్దు చాలా ఒకసారి వెనక్కి తిరిగి మీరు ఎన్నికల సమయంలో ఏమి హామీలు ఇచ్చారు ఉద్యోగస్తులకి అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. దాన్ని బట్టి మీరు హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంటారు నిజంగా మాట తప్పని మనిషిగా ఎంతవరకు ప్రజల హృదయాలు ఉద్యోగస్తుల హృదయాల్లో నిలిచిపోతారనేది మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకుల్ని కొంతమందిని మీకు అనుకూలంగా తిప్పుకొని మీకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళని తాబేదారులుగా మార్చుకోగలిగితే మార్చుకుంటారేమో కానీ ఉద్యమంలో ఇక్కడ సఫర్ అయ్యే వాళ్ళు ఇండివిజువల్స్ మీ మాయ మాటలకి లోబడి ఉండరు. ఈరోజు ఉద్యోగ సంఘాలు ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఒకవేళ ఏ పోరాటాలు మీ కంటికి ఎఫెక్టివ్గా కనిపించేంత ప్రభావవంతంగా జరగకపోవచ్చు కానీ వాళ్ళలో ఉండే అసంతృప్తి సంఘాలుగా ఏ కార్యక్రమాలు చేయకపోయినా ఇండివిజువల్గా వాళ్ళు ఓటు వేసే సందర్భంలో ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు వాళ్ళ ఎన్నికల్లో పొందిన ఫలితాల దృష్ట్యా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకొని మీ హామీని నిలబెట్టుకొని ఉద్యోగస్తులకు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు పరిచేదానికి ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందిగా మిమ్మల్ని మేము ఒక రకంగా హెచ్చరించుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ డిఏలు కానివ్వండి పిఆర్సీలు కానివ్వండి ఇవన్నీ జీతాలకు సంబంధించిన విషయం కానీ సిపిఎస్ అనేది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఏమాత్రం వెనకడుగు వేయరు ఉద్యమాలు మీరు కారవు అంతకంతకు ఇంకా ఉధృతం అవుతాయి. కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సిపిఎస్ రద్దు చేసే విధంగా వెంటనే అడుగు వేయాల్సిందిగా డిమాండ్ చేస్తాను.